हाई अंडी हेलो नमस्ते नेनु सुजाता सुजाता फैशन डिजाइनर बुटीक अंडी गोल्लपूर्लो वच्चेसि मेमु ब्रांच गुड्डुवल्लि रीसेंट गा ओपन चेसामु प्रेजेंट वच्चेसि इवाल मंगलगिरी ओक सारीकि मंगलगिरी काटन सारीकि आल ओवर वर्क जरुगुतुंदंडि मिशन एंब्राइडरी आ प्रासेस ఒకసారి చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఆ డిజైన్ ని మనం ఎలా మనం బ్లౌజ్ మీద వేస్తాము ఒకసారి చూద్దాము అది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అండి మనం క్రాస్ లైన్స్ లాగా అనుకున్నాం కదా ఆల్ ఓవర్ క్రాస్ లైన్స్ గీసాడు ఫస్ట్ ట్రేసింగ్ పేపర్ మీద లెంగ్త్ హ్యాండ్ లెంగ్త్ అండ్ రౌండింగ్ అది ఒకటి మార్క్ చేసుకున్నాడు క్రాస్ లైన్స్ గీసేసి మనకి మధ్యలో వచ్చేసి ఒక లైన్ లో ఒక చెక్ లైన్ లో వచ్చేసి మనకి మిర్రర్ వస్తుంది ఇంకో లైన్ లో వచ్చేసి జస్ట్ రెండు ఆకులు వచ్చేసి ఒక చిన్న బడ్ లాగా వస్తుందన్నమాట దాన్ని అతను జస్ట్ లైట్ గా గీసేసుకొని ఒక మార్కింగ్ లాగా దాన్ని ఇంకా మొత్తం మార్కింగ్ చేసుకుంటున్నాడు ఒక లైన్ వచ్చేసి చెక్స్ ఒక లైన్ వచ్చేసి బడ్ అలా వేసేసి మొత్తం ట్రేసింగ్ సేమ్ అలాగా ట్రేసింగ్ లాగా చేస్తారు మొత్తం డిజైన్ అయితే రెడీ అయ్యిందండి ఇంక మిడిల్ లో వచ్చేసి వేర్ అన్నమాట ఎందుకంటే ఇది మిర్రర్ కూర్చోబెట్టడమే కాబట్టి ప్రాబ్లం లేదు ఆ లైన్స్ మీద మిషన్ తో ఎందుకు అంటున్నారంటే వాళ్ళు డిజైన్ గీసినప్పుడు మనకి ప్రింటింగ్ అనేది పడాలి కాబట్టి నీడిల్ తో పెట్టుకోవచ్చు ఆ నీడిల్ తో అంటే చాలా టైం పడుతుంది కాబట్టి మిషన్ తో వాళ్ళు హోల్స్ పెడుతున్నారు అన్నమాట ఆ ట్రేసింగ్ పేపర్ కి హోల్స్ పెడుతున్నారు ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్లౌజ్ మీద ప్రింటింగ్ వేసుకుంటున్నారు అన్నమాట కొంచెం పౌడర్ ఉంటదన్నమాట అది ప్రింటింగ్ పౌడర్ సెపరేట్ ఉంటుంది దాంట్లో వచ్చేసి కిరోసిన్ అన్నమాట అది కొంచెం వేసేసి ట్రేసింగ్ పెడుతున్నారు అన్నమాట అలా డిజైన్ మార్కింగ్ మన కిందకి వెళ్ళిపోతుంది మనం ఇందాక మిషన్ మీద ఎలా అయితే హోల్స్ పెట్టుకున్నారో ఆ హోల్స్ లో నుంచి డిజైన్ యాస్ ఇట్ ఇస్ గా వెళ్ళిపోతుంది డిజైన్ అయితే మనకి రెడీ అయిపోయింది సెకండ్ హ్యాండ్ కి వేసుకుంటున్నారు అన్నమాట ఓవరాల్ గా డిజైన్ మనకి సేమ్ వచ్చేసింది చూడండి బ్లౌజ్ మీద చూసారు కదా ఇందాక మనం ప్రింట్ వేసుకున్నాం కదండి ఆ ప్రింట్కి ఆ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి ఇది దీనికి సంబంధించిన శారీ వచ్చేసి ఇది శారీ వచ్చేసి డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ టూ షేడెడ్స్ వచ్చింది సో మనం దీనికి ఏం కలర్స్ తీసుకుంటున్నామంటే లైట్ పింక్ కలర్ తీసుకుంటున్నాము అండ్ శారీ పింక్ శారీ కలర్ ఒకటి డార్క్ పింక్ దానికి లీవ్స్కి వచ్చేసి లైట్ గ్రీన్ కాంబినేషన్ ఇస్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఫ్రేమ్ ఫిట్ చేసుకుంటున్నారండి హ్యాండ్కి ఫస్ట్ లైన్స్ వేస్తున్నాడు ఫస్ట్ క్రాస్ లైన్స్ మనం పెట్టుకున్నాం కదా ఆ క్రాస్ లైన్స్ తోటి మనకు మిషన్ ఎంబ్రాయిడరీ ఫస్ట్ లైన్స్ స్టార్ట్ చేస్తారన్నమాట లైన్స్ స్టార్ట్ చేశాక అప్పుడు డిజైన్ నెక్స్ట్ ఇప్పుడు డార్క్ పింక్ ఇస్తున్నారండి శారీలో మనకి లైట్ పింక్ డార్క్ పింక్ అనుకున్నాం కదా ఇందాక మనం చెప్పాం కదా చెప్పినట్టు డార్క్ పింక్ తోటి లైన్స్ ఇస్తున్నారన్నమాట ఇప్పుడు ఏదైనా మిషన్ ఎంబ్రాయిడరీ అనుకుంటే కనుకండి ఏదైనా సరే మనం చిన్న డిజైన్స్ అయితే వాళ్ళు వేసేస్తారు లేదు అంటే కనుక మామూలుగా కరెక్ట్గా రావాలి అంటే కనుక ట్రేసింగ్ పేపర్ మీద మనం డిజైన్స్ వేసుకొని అది సేమ్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుందండి మగ్గమైనా అంతే ఉంటుంది మిషన్ అయినా అంతే ఉంటుంది ఇదిగోండి ఫ్లవర్ రెడీ అయిపోయింది చూడండి ఒకటి గ్రీన్ తోటి మనము లీవ్స్ ఇస్తున్నాం అన్నమాట ఇలా అయ్యాక మనకి జరీ తోటి అవుట్ లైన్ ఇస్తారు ఇదిగో మిర్రర్ మిర్రర్ రేక్స్ అన్నమాట షీట్స్ అన్నమాట అవి సెకండ్ లైన్ లో వచ్చేసి మిర్రర్ వస్తుంది అన్నమాట షీట్ వచ్చేసి మిషన్ తో వాళ్ళు షేప్ ఇస్తున్నారు అన్నమాట జస్ట్ సింపుల్ గా కర్వ్ లాగా ఇచ్చారన్నమాట మిర్రర్ కి మొత్తం ఇదిగోండి ఓవరాల్ గా వచ్చేసి వన్ లైన్ బడ్ వన్ లైన్ మిర్రర్ అవుటింగ్ వచ్చేసి అవుట్ లైన్ మనకి అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ జరీ తోటి ఇస్తున్నాం అన్నమాట ప్రెజెంట్ అయితే హ్యాండ్ ఇంత కంప్లీట్ అయిందండి ఒకసారి చూడండి లుక్ ఇప్పుడు ఓవరాల్ లుక్ అయితే చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మన క్రీమ్ కలర్ దాని మీద లైట్ పింక్ బేబీ పింక్ అండ్ గ్రీన్ తోటి మనం ఇచ్చాము చాలా లుక్ అయితే చాలా బాగుంది ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అన్నమాట హ్యాండ్ నెక్ ఫ్రంట్ నెక్ అన్నమాట ఓవరాల్ అంతా అయిపోయాక ఒకసారి మీకు కావాలంటే వీడియో కానీ పిక్ కానీ షేర్ చేస్తానండి ఇప్పుడు వర్క్ ప్రాసెస్ చూసారు కదండి ఆ బ్లౌజ్కి వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ అనమాట వన్ డే పట్టింది వర్క్కి వన్ స్టిచ్చింగ్ అది వర్క్ ఛార్జెస్ వచ్చేసి 1600 పడుతుంది స్టిచ్చింగ్ సపరేట్ కాస్ట్ అనమాట ఓవరాల్ లుక్ మీకు ఒకసారి బ్లౌజ్ రెడీ అయిపోయాక ఒకసారి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్